హలో ఫ్రెండ్స్, రోజు మిమ్మల్ని విష్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పాలని, అంటే రోజు చెప్తే అది చాలా నాకే బోర్గా ఉందండి, మీరు ఇంకా బోర్ ఫీల్ అవుతారని తెలియద్దు. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసిన, షేర్ చేసిన, లైక్ చేసిన, చేయకపోయినా మా తెలుగు ఐకాన్ ఛానల్, ఈ ఛానల్ రన్ చేయడం నా హాబీ. మీకు పనికొచ్చే విషయాల్ని నేను అందించాలనుకుంటున్నాను, ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను. మీరు చూసినా చూడకపోయా ఒక ఫ్రెండ్స్, ఏంటంటే ఒక విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నాండి. అది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో చెలగాటలాడుతున్న కొన్ని ఫేక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయాయండి. అయితే నేను రోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాను, ఏదో ఫేక్ న్యూస్, అయ్యో ఈ అభ్యర్థి 1,50,000 కట్టాడు, అభ్యర్థి 5 లక్షలు కట్టాడు, వాళ్ళు పొల్యూషన్కి వెళ్ళడం కంప్లైంట్ చేయడం, అది క్లియర్ అవుతుంది, క్లియర్ అవ్వకపోతే డబ్బులు రావచ్చు రాకపోవచ్చు, కానీ వాళ్ళు టైం అనేది టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ఫేక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి బలవడం, వాళ్ళు మానసికంగా అంటే వాళ్ళు ఫ్రెష్గా ఏదో జాబ్ సెట్ చేసుకుని జాబ్లోకి వెళ్ళవలసిన మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసి వాళ్ళు మానసికంగా బాధపడటం, వాళ్ళ పేరెంట్స్ బాధపడటం, ఇది చాలా దారుణంగా ఉందండి. సో కాబట్టి మీ అందరికీ కూడా ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, అలాగే పేరెంట్స్ మీరు కూడా చూస్తుండొచ్చు మా తెలుగు ఐకాన్ ఛానల్ని, నా వీడియోని. సో మీకు కూడా చెప్తున్నాను, మీ పిల్లల్ని ఏదైనా జాబ్కి అప్లై చేస్తూ ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి గమనించండి, వాళ్ళు ఏదైనా అమౌంట్ కట్టమని మిమ్మల్ని, ఈ అమౌంట్ కట్టాలి మనం, ఈ జాబ్ నాకు వస్తుంది, నాకు ఈ జాబ్ ఇప్పిస్తామన్నారు, ఈ ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, అమౌంట్ కట్టమంటున్నారు అని అన్నప్పుడు మీరు కూడా అవగాహన రాహిత్యంతో ఆ అమౌంట్ పే చేసేయడం, ఆ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేయడం మీరు కూడా ప్రోత్సహించొద్దు. దయచేసి మీకు మీ పిల్లలకి తెలియకపోయినా వేరే వాళ్ళని సంప్రదించండి. వేరే ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న కొంచెం ఎడ్యుకేటెడ్ లేకపోతే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళని, అంటే మనందరికీ కూడా అందరూ ఎడ్యుకేటెడ్ అందరూ అవగాహన ఉంటుంది, కానీ కొంతమంది వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు చేసే వీటికి అంటే లోన్ అయ్యి మీరు అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేయడం, తర్వాత బాధపడడం, తర్వాత పోలీస్ కంప్లైంట్ చేయడం, ఇదంతా కూడా చాలామంది అలాగే బలవుతున్నారు. ఇదంతా చూసి నాకు, నేను ఉండలేక ఈ వీడియో చేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్కటే, మీరు ఎవరైనా అమౌంట్ డిపాజిట్ చేయమన్నారు అంటే మీరు దయచేసి అది ఫేక్ అని మీరు నిర్ధారించుకోవచ్చు 100%. ఎందుకంటే డబ్బుల కోసమే ఇలాంటి నిరుద్యోగులు, అంటే నిరుద్యోగుల యొక్క అవసరం ఏంటి, జాబ్. మీ జాబ్ మీకు ఇప్పిస్తామంటే మీరు ఎలాంటి పని అయినా మీరు చేస్తారు, అంటే ఆ టైంలో మనకు అవసరం తీరడం కోసం మనం, అంటే ఆకలితో ఉన్నవాడు ఏ పనైనా చేయడానికి సిద్ధపడతాడు అనే ఆ లైన్తో ఈ విధంగా మనకి నిరుద్యోగులకి కావాల్సిన జాబ్. సో జాబ్ కావాలి అంటే మీరు 1 లాక్ వేయండి, 50,000 వేయండి, 2 లాక్స్ వేయండి, ఇలా రకరకాల. గవర్నమెంట్ జాబ్ అయితే 5 లాక్స్, 10 లాక్స్ ఇష్టం వచ్చినట్టు అడుగుతూ ఉంటారు. మనం జాబ్ అమౌంట్ ఇస్తే జాబ్ అయిపోతుంది కదా ఈజీగా అని మనం అప్రోచ్ అవుతూ ఉంటాం. అమౌంట్ డిపాజిట్ చేయడం, జాబ్ రాకపోవడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, ఇదంతా కూడా చాలా బాధ కలిగించే విషయం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీ అందరూ బీ ఎలర్ట్గా ఉండండి. ఇలాంటి ఫేక్ రిక్రూట్మెంట్ విధానాలు ఈ మధ్య చాలా ఎక్కువగా అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉండడంతో, అంటే కొత్త కంపెనీలు రాకపోవడం, రిక్రూట్మెంట్ లేకపోవడంతో చాలామంది అభ్యర్థులు ఇలాంటి విషయాల్లో బలవుతూ ఉన్నారు. చాలా న్యూస్ మనం ఇప్పుడు డైలీ ఏదో న్యూస్ చూస్తూనే ఉన్నాము. సో బీ ఎలర్ట్గా ఉండండి. ఇంకొక న్యూస్ ఏంటంటే, అంటే ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఏదో రిక్రూట్మెంట్ ఏజెన్సీ, మీరు 17,000 కట్టండి, మీరు మీకు జాబ్ ఇస్తాం అని అంటున్నారు. సరే, 17,000 కట్టిన తర్వాత జాబ్ జాయిన్ అయిన తర్వాత మా జాబ్ ఏంటి అని అడిగితే, మీరు సూపర్వైజర్ ఓకే, తర్వాత మా జాబ్ వర్క్ ఏంటి అంటే, మీరు సూపర్వైజర్, మీరు మరొక ఇద్దరిని జాయిన్ చేయాలి, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సూపర్వైజర్స్, వాళ్ళు ఏం చేయాలంటే వారు, అంటే జాయిన్ అయిన ప్రతి అభ్యర్థి 17,000 పే చేయాలి కంపెనీకి, వాళ్ళు ఏం చేయాలంటే మరలా వాళ్ళు ఒక్కొక్క అభ్యర్థి మరొక ఇద్దరిని జాయిన్ చేయాలి. అంటే ఇది నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుకునే ఒక గొలుసు ప్రక్రియ.
అంటే ఇంతకుముందు ఐటమ్స్ వస్తువుల మీద వస్తువులు వస్తువులు అంటే ఏదో ఒక ఐటెం కొంటే ఒకరు జాయిన్ అవ్వండి, ఒక ఐటెం కొనండి, ఇద్దరు న్యాయం చేయండి, వాళ్ళు వాళ్ళ ఐటెం కొనిపించండి, వాళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యేందుకు మీకు కమిషన్, వాళ్ళిద్దరిని ఇద్దరు ఇద్దరు జాయిన్ చేస్తే మళ్ళీ మీకు కమిషన్, మీకు ఎంత వారికి కమిషన్, అలాంటి గొలుసు ప్రక్రియ ఈ నిరుద్యోగులకు కూడా వచ్చింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అంటే నిరుద్యోగ సమస్య ఉంది. ఈ నిరుద్యోగులు జాబ్ ఉద్యోగం కోసం చాలా ఆవశ్యకతతో చాలా దీంతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ వీళ్ళు ఈజీగా ట్రాప్ చేయని ఉద్దేశంతో చాలామంది ఈ విధంగా చేస్తున్నారు. ఆల్రెడీ భువనేశ్వర్లో గతంలో జరిగింది. ఇప్పుడు మరి రాయగడ ప్రాంతంలో పరిసర ప్రాంతంలో ఒక సంస్థ ఏర్పడినట్టు చాలామంది ఫోన్ కాల్స్ ఈ విధంగా వస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఈ విషయంలో ఒక అమ్మాయి ఒక సోదరి మనకి ఫోన్ చేసింది. అమ్మాయి 17,000 కట్టమన్నారంట. 17,000 కట్టిన తర్వాత సరే కట్టొచ్చా లేదా అని అడుగుతూ ఉంది. సో మనం అప్రోచ్ అయ్యి మనం ఫోన్ చేసి మాట్లాడటంతో అది ఫేక్ సంస్థ అనేది తేడం జరిగింది. వారికి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్, మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు చాలా అవేర్నెస్తో ఉండాలి. ఇలాంటి ఫేక్ సంస్థలు బలికి భార్య మనం పడకూడదు, మన బలైపోకూడదు. ఎందుకంటే మీకు మెసేజ్ రూపంలో, ఫోన్ కాల్స్ రూపంలో రకరకాలుగా వస్తున్నాయి. ఈ మధ్య రీసెంట్గా విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన ఇంజనీరింగ్ అయిన ఒక అభ్యర్థికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మేము నౌకరీ నుంచి కాల్ చేస్తాం, మీకు ఓఎన్జిసి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఓఎన్జిసిలో మీకు ఒక జాబ్ ఇప్పిస్తాము అని అభ్యర్థిని మభ్యపెట్టి ఆ అభ్యర్థి నుంచి విడతల వారీగా 138,000 రూపాయలు తీసుకున్నారు ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు. అయితే ఆ అభ్యర్థి 138,000 అప్పుడప్పుడు కూడా కామ్గా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసి ఆ తర్వాత అది ఫేక్ సంస్థ అని తెలుసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ న్యూస్ మనం రీసెంట్గా ఈరోజే వచ్చింది న్యూస్ పేపర్కి అది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాక భారతదేశంలో చాలా చోట్ల ఇలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజల యొక్క అవసరాలనే క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది అభ్యర్థులు. సో కాబట్టి అందరూ అభ్యర్థులు చాలా అలర్ట్గా ఉండాలి. మీరు వెబ్సైట్లు కూడా ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. వెబ్సైట్స్ కూడా ఒక జెన్యున్ వెబ్సైట్ లాగా క్రియేట్ చేసి మనకి అది ఫేక్గా జెన్యున్ తెలుసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అంటే అది ఎంతవరకు నిజం అనేది నలుగురితో సంప్రదించిన తర్వాత, అది నిజమని తేలిన తర్వాత మాత్రమే మీరు దాంట్లో మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని మీరు నోటిఫికేషన్ పడిన వెంటనే అప్లై చేసి దాన్ని అమౌంట్ పే చేయమంటే అమౌంట్ పే చేసి వారి భార్యను పడి అనవసరంగా మీరు బలి కావద్దు. ఇంకోటి ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి పేపర్లో పడింది కదా, న్యూస్ పేపర్లో అని జెన్యున్ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీరు క్లాసిఫైడ్స్లో చాలా నోటిఫికేషన్లు పడుతూ ఉంటాయి, ఇది ప్రైవేట్ జాబ్స్ కింద. ఆ క్లాసిఫైడ్స్లో మధ్యలో మీరు ఒక గమనిక, న్యూస్ పేపర్ వాళ్ళు ఒక గమనిక నోట్ ఇస్తూ ఉంటారు, ఈ ఇక్కడ ప్రచురించిన యాడ్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇందులో నిజాలు మీరు తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు వారిని అప్రోచ్ అవ్వండి అని వాళ్ళు క్లియర్ కట్గా అక్కడ మెన్షన్ చేస్తారు. సో అంటే అది కూడా అందులో ఎంతవరకు నిజం కాదనేది పేపర్కి సంబంధం లేదు. ఒక యాడ్ మనం కూడా అమౌంట్ పే చేస్తే యాడ్ వేస్తారంతే, అంటే మనం యాడ్ వేసినందుకు మనం అమౌంట్ ఇస్తున్నాం, వాళ్ళు యాడ్ వేస్తున్నారు. అందులో అది ఫేకా జెన్యున్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయరు, చేయవలసిన బాధ్యత వారికి లేదు అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, కాబట్టి ఎలర్ట్గా ఉండాలి. ఏ నోటిఫికేషన్ అయినా అది ఆన్లైన్లో నోటిఫికేషన్ రావచ్చు, లేకపోతే సెల్ఫ్ మెసేజ్ ద్వారా మనకి రావచ్చు, లేకపోతే మనకి ఫోన్ కాల్ వచ్చి మీకు జాబ్ ఇప్పిస్తామంటూ, లేకపోతే మధ్యవర్తులు ఎవరైనా సరే మీకు క్యాండిడేట్స్ కూడా అప్రోచ్ అవ్వచ్చు, మీకు ఇచ్చేస్తాం మీకు వచ్చేస్తామని. సో కాబట్టి ఎలర్ట్గా ఉండాలి. ఏది చేసినా చాలా ఆలోచించి నలుగురితో సంప్రదించి చేయాలి అని నా ఉద్దేశం. చాలామంది ఈ ఇష్యూ మీద చాలామంది బరవుతున్నారు. సో ఇకపై ఎవరు కూడా అలా జరగకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయాలి అనే ఉద్దేశంతో వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పడానికి కాదు ఈ వీడియో చేస్తున్నాను అన్నాను కదా. సో అలవాట్లో పొరపాటు. సో ఫ్రెండ్స్, ఇది నచ్చితే ఈ వీడియో ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, మరి షేర్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదు, నేను సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు మన ఛానల్ని మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం ఒకసారి అందరు గుర్తు చేసినట్టు ఉంటుంది, బీ అలర్ట్గా ఉంటారు మన ఫ్రెండ్స్ అందరూ కూడా, చాలామంది బలవుతున్నారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్.